महात्मा गांधी वर्धंति सदर्भंगा जनवरी मुफ्ना कुष्ठव्याधि निर्मूलन दिनोत्सव जरूर चबूतना डीएम एंड हेचओ डाक्टर कृष्ण तो मा प्रतिनिधि श्रीनिवास गौड फेस टू फेस महबूब नगर జిల్లాలో ఈ నెల 30 తారీఖు నుంచి జరుగుతున్న ఏదైనా కుష్టి వ్యాధి నిర్మూలన గాని లెప్రసీ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు డిఎంఎడ్ఓ అధికారులు. ఈ నేపథ్యంలో మనకు అందుబాటులో డిఎంఎడ్ఓ కృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అంటే ఇప్పుడు ఈ నెల 30 తారీఖు నుంచి అయితే మీరు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు లెప్రసీ కానీ కుష్టి వ్యాధికి కానీ సంబంధించిన ఏ విధంగా మీరు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు సార్? మనకి చాలామందికి చాలా రకాలుగా అపోహలు ఉంటాయి. లెప్రసీ అంటే ఇదివరకు మన దేశమంతా కూడా లెప్రసీ వ్యాధిగ్రస్తులతో నిండిపోయి ఉండేది. లెప్రసీ అంటే ఏదో భయంకరమైన జబ్బు, ఒక సిన్ను, పాపము, అటు ఇటు అనుకునేవారు. కానీ మనకి మదర్ థెరిసా గారు, మరి మహాత్మా గాంధీ గారు, వారందరూ కూడా ఈ కుష్ఠ వ్యాధిగ్రస్తులతో చాలా ఇంటిమేట్గా ఉండి వాళ్ళందరికీ కూడా ఇది ఒక జస్ట్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని ఒకసారి అందరికీ ధైర్యం చెప్తూ అటు వాళ్ళని సమాజం నుంచి వెలివేయకుండా దూరంగా పెట్టకుండా వారు కూడా మనలో ఒక భాగమే అని చెప్తూ ట్రీట్మెంట్తో పూర్తిగా నయమవుతుంది అన్న దృక్పథంతో అప్పటి నుంచి కూడా ఈ చేస్తూ ఉండేవారు, పనిచేస్తుండేవారు. మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా 30వ తారీఖు నుంచి జనవరి 1948 నుంచి దాదాపు ఈ నేషనల్ లెప్రసీ ఎరడికేషన్ ప్రోగ్రాంలో ఒక భాగంగా స్పర్శ అనే కార్యక్రమం. స్పర్శ అంటే టచ్, మంచి తాకిడి అనుకోవచ్చు, స్పర్శ. ఆ స్పర్శ కార్యక్రమంని మనం నిర్వర్తిస్తున్నాం. దీని ప్రకారం ఈ నేషనల్ లెప్రసీ ఎరడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా మన భారతదేశంలో నుంచి పూర్తిగా కుష్ఠ వ్యాధి అనేదాన్ని నిర్మూలించే దానికోసం ఇది అర్లీ స్టేజెస్లో వ్యాధి యొక్క మొదటి స్టేజ్లలో ఏ విధంగా ఉంటుందంటే తెల్లని మచ్చలు, లేదా రంగు కోల్పోయినటువంటి మచ్చలు, రాగి రంగులో ఉన్నటువంటి మచ్చలు, లేదా చేతి వేళ్ళు కొద్దిగా కొంకరపోవడం, కాళ్ళ వేళ్ళు కొంత కొంకరపోవడం, స్పర్శ తెలియకుండా ఉండడం, ఇట్లాంటి లక్షణాలతో వారు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా దీన్ని జస్ట్ ఇదేందిలే తెల్లమచ్చ అని చెప్పి ఒక నిర్లక్ష్యం వహించే వాళ్ళు మాత్రం అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎంత తొందరగా దాన్ని గుర్తించవచ్చు, ర్యాపిడ్ అర్లీ డయాగ్నోసిస్ కానీ మనం ఇది కానీ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. సార్, ఇది లెప్రసీ అంటే ఇది ఏవైతే స్పర్శ లెప్రసీ అంటే అసలు స్పర్శ నుంచి ఏం కనుక్కుంటారు సార్? అంటే ఇప్పుడు వ్యాధిగ్రస్తులను వాళ్ళక ఎవరికి సార్? అది వ్యాధిగ్రస్తులే. స్పర్శ అంటే టచ్ అని చెప్పాను కదండి ఇంతకుముందు. స్పర్శ అని ఈ కార్యక్రమంలో ఏదైనటువంటి రంగు కలర్ మారినటువంటి మచ్చ ఏదైతే ఉంటుందో అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి స్పర్శ అనేది తెలియదు. సో టెంపరేచర్ పంచే ఆ జ్ఞానేంద్రియాన్ని కోల్పోతుంది అనమాట. దాన్ని బట్టి అది ముద్దు పారినటువంటి దాంట్లో టచ్ అనేది తెలియదు అనమాట. దానికి దాన్ని బట్టి కొద్దిగా చేసుకుంటారు. దాంట్లో పాటు మనకి దాన్ని స్కిన్ బయాప్సీ కూడా తీస్తారు. ఒక డౌట్ మరీ ఎక్కువగా ఉంటే చెవుల కాడ లేదా నరాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా పరీక్ష చేసి దాంట్లో మైక్రో బ్యాక్టీరియా బ్యాసిలే ఉందని లిప్రే ఉండేది అనుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని విభజించుకొని తక్కువగా మైక్రో బ్యాక్టీరియా ఉండేదాన్ని పాసివ్ బ్యాసిలర్ అంటాం, కొద్దిగా ఎక్కువగా ఉండేదాన్ని మల్టీ బ్యాసిలర్ అంటాం. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ మోడ్ కూడా మార్చుకొని వారికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని ఎట్లా గుర్తిస్తారు? మనం ఇంకోటి ఇప్పుడు మనం జిల్లాలో ఏ విధంగా అంటే అర్బన్ ఆ రూరల్ మండలాలలో కానీ విలేజ్లో కానీ మనం అంటే మన స్టాఫ్ని ఏ విధంగా పంపిస్తున్నారు, ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు సార్? సో ఇది మొత్తం లెప్రసీ వింగ్కి సంబంధించినట్టు. ఇదివరకైతే సపరేట్ లెప్రసీ కంట్రోల్ యూనిట్స్ అనేటివి ఉండేవి. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ దీనికి ఎందుకే మెర్జ్ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ కిందకే ఉంటుంది. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కిందనే ఏపీఎంఓలు కానీ డిపిఎంఓలు కానీ ఉండడం జరుగుతుంది. ఎవరికైనా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ మొదలుకొని వారందరికీ కూడా కొన్ని ఐసీ మెటీరియల్కి సంబంధించిన కార్డులు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఇటువంటి తెల్ల రంగు లేదా రంగు కోల్పోయిన మచ్చలు, స్పర్శ జ్ఞానం లేనటువంటి మచ్చలు, ఎనీ టైప్ ఆఫ్ ఏ రకమైనటువంటి మచ్చలు ఉండే వాళ్ళు కూడా ఉంటే అటువంటి వారు వాళ్ళ దగ్గరికి వచ్చి స్పర్శతో మినిమం తెలిస్తే
అది అక్కడ ఉందా కాదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంది. వాళ్ళందరూ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు కాబట్టి వారిని అందరినీ కూడా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ ఏఎన్ఎంకి వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఏపీఎంఓ డిపిఎంఓలు వాళ్ళు వారానికి 2 సార్లు అట్లా విజిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన విధులను బట్టి. దాంతో ప్రకారం ఇటువంటి బుక్లో పెట్టుకొని అడుగుతూ ఉంటారు. సో ఇటువంటి దాంట్లో వాళ్ళకందరికీ కూడా గుర్తు ఇచ్చి ఈ మచ్చల్లో ఇట్లా ఉండే వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకుని వాటి వారు ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది లెప్రసీకి సంబంధించినటువంటి మచ్చ కాదా అనేది నిర్ధారించుకొని వారికి ఒకవేళ అదైతే 100% ట్రీట్మెంట్ ఇచ్చి 100% క్యూర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంతవరకు జిల్లాలో ఎంతమందిని గుర్తించారు సార్? ఇప్పుడు లాస్ట్ గత ఇయర్ పోల్చినప్పుడు ఈ ఇయర్ ఎంతమందికి తగ్గింది సార్? అట్లా దాదాపు మనము గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 27 మందిని గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పటికి సంబంధించి టోటల్గా 38 మందికి మనకి ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా. అందులో 35 మల్టీబ్యాచ్లే అండ్ 3 పాసీబ్యాచ్లే రెండు దానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. వీరిలో పూర్తిగా నయమైన వాళ్ళు కూడా మనకి 66 మంది ఉన్నారు మనకి ఇప్పటి వరకు టోటల్గా. సో పెన్షన్ కూడా అటువంటి వారికి ప్రభుత్వం వారు ఇస్తున్నారు. దానికి సంబంధించి 3116 రూపాయలు పర్ మంత్ వస్తుంది ఒక్కొక్కరికి. అటువంటి వారు 137 మంది ఉన్నారు. వారందరికీ కూడా మనం రెగ్యులర్గా పెన్షన్ వస్తుంది ఇప్పటి వరకు కూడా మనకి ఆన్ రికార్డ్స్. సరే, ఈ వ్యాధి ఏమన్నా అంటే అంటు వ్యాధి లేవంటే ఈ వంశపారంపర్యంగా వస్తుందా, ఎట్లా ఉంటుంది సార్? ఇది వంశపారంపర్యంగా అనేది కానే కాదండి, అదే ముందుగానే చెప్పుకుంది. ఈ డిసీజ్ అనేది కంటాజియస్ డిసీజ్ అంటాం. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రోలాంగ్ కాంటాక్ట్ ఉండాలి. ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది కూడా దాదాపు 6 వారాల నుంచి 6 నెలల పాటు ఉంటుంది దానికి లక్షణాలు బయట వచ్చేదానికి. సో ఇది అంటువ్యాధి అని చెప్పచ్చు. బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది కాబట్టి ప్రోలాంగ్ కాంటాక్ట్ అనేది అవసరం. మనం దానికి బ్రేక్ చేశారు. ఇదివరకు అయితే మనకి వేరే వేరే చోట్ల లెప్రసీ సామాజికమైనటువంటి కొద్దిగా దూరంగా పెట్టడం, పెళ్ళిళ్ళు అనేటివి కాకుండా పోవడం, ఇంకొక రకరకాల వారిని అందరినీ తీసుకుపోయి ఊరికి బయటగా పెట్టడం లాంటివి ఇట్లాంటివి జరుగుతూ ఉండింది కాబట్టి అటువంటివన్నీ కూడా సోషల్ ఇంజస్టిస్ అనేది లేకుండా ఉండేదానికోసం స్పర్శ అనేది అని ప్రతి ఒక్కరికి కూడా టచ్ అనే దాన్ని దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను. అంటే ఓన్లీ స్పర్శతో నిన్న సార్ వేరే లింగ అంటే టాబ్లెట్స్ అలాంటివి ఏమైనా కోర్స్ టైప్ ఇన్ని రోజులు వాడాలనేది ఏమైనా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుందండి. దీన్ని వ్యాధి తీవ్రతను బట్టి మనం దాదాపు 1.5 సంవత్సరం వరకు కూడా మనం 9 మంత్స్ టు 1.5 ఇయర్ వరకు కూడా మనం అదే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది పర్యవేక్షణలో. ఈ సండే పల్స్ పోలియో కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఏ విధంగా మీరు సిద్ధం చేశారు సార్? ప్రణాళికలు ఏర్పాటు చేశారు సార్? దీనికి సంబంధించినటువంటి బూత్ బ్యానర్లు మొదలుకొని లాజిస్టిక్స్ సంబంధించినటువంటివన్నీ కూడా మన జిల్లాకి వచ్చినాయి. జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క పిహెచ్సికి వెళ్ళిపోయినాయండి. అన్నిటికీ సంబంధించినటువంటి ఓ వ్యాక్సిన్ కానీ, బూత్ బ్యానర్స్ కానీ, బ్యానర్స్ కానీ, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి వారికి పెట్టేటువంటి పెన్ మార్కర్స్ కానీ, మార్కర్ పెన్స్ కానీ, చాక్ పీసులు కానీ, స్క్రూ డ్రైవర్స్ లాంటివి కానీ అన్నిటికీ అన్ని రకాలుగా పూర్తి సన్నద్ధతతో వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ కూడా వెళ్ళిపోయింది పిఎస్సీలకి. సో వీఆర్ రెడీ టు లాంచ్ అది పల్స్ పోలియో కార్యక్రమం అండి. దీనికి సంబంధించిన దాదాపు 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ మన జిల్లాకు సంబంధించిన 1,13,450 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎట్లా పోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎంతమంది రూట్ సూపర్వైజర్స్ ఉండాలి, దాదాపు ఎన్ని ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక గ్రౌండ్ లెవెల్లో మొత్తం తీసుకోవడం జరిగింది. మొబైల్ టీమ్స్ కూడా దాదాపు 24 టీంలు మన జిల్లా వ్యాప్తంగా పెడుతున్నాం. వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మొత్తానికి మొత్తం రెడీగా ఉన్నాం. సార్, ఇప్పుడు కోవిడ్ ఒకటి నిబంధన ఉంది, అంటే కోవిడ్ నిబంధనలతో కొంతమంది తల్లిదండ్రులు వేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, వారి వైపు మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు? పల్స్ పోలియో కార్యక్రమం అనేది మనకి చుట్టుపక్కల ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దాదాపు పక్క దేశాల్లో నుంచి ఎక్కువగా వైల్డ్ పోలియో వైరస్ అనేది మనకు వచ్చింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ పోలియో అనేది ఎంత భయంకరమో మనకు తెలుసు. చిన్నారులు కానీ ఎవరైనా కూడా ఒకరు అవిటే వాళ్ళు నడుస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అటువంటి దాన్ని నిర్మూలించడానికి కోసం మన పక్క కంట్రీలో ఉండే వాళ్ళ నుంచి మనకి ఇక్కడ ఎప్పుడైనా కూడా రాకపోకలు ఉంటాయి కాబట్టి వారి నుంచి మళ్ళీ మన దేశంలోకి ఈ వైల్డ్ పోలియో వైరస్ అనేది రాకుండా ఉండేదానికోసం మళ్ళీ ఇంకొక అదనంగా మనం ఈ రౌండ్ని మనం నిర్వర్తిస్తున్నాం. యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మరి మా స్టేట్ నుంచి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఇవి ఖచ్చితంగా మన వారందరికీ కూడా 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ అందరికీ కూడా ఇప్పించాలి. దాంతో ఇప్పుడు ఉండేటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో పాండమిక్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే,
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేతులు ఫ్రీక్వెంట్ గా శానిటైజ్ చేసుకుంటూ ఈ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మనమందరం కూడా ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇందు మూలంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తమ బాధ్యతని గుర్తెరిగి గుంపులు గుంపులుగా కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏదో వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని వెంటనే ఇంకా మేమంతా ఫ్రీ అనుకోకుండా అందరూ కూడా ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సరే, అంటే ఇప్పుడు జిల్లాల కేంద్రంలో ఎన్ని స్పాట్స్ పెడుతున్నారు, అంటే గ్రామాలలో ఎక్కడెక్కడ పెడుతున్నారు, వాటి వివరాలు చెప్పండి. ఇది మొత్తానికి మొత్తం మనకు సంబంధించిన 683 బూతులు ఉన్నాయండి మన దగ్గర. పల్స్ పోలియో అర్బన్లో 84 ఉన్నాయి, మరి రూరల్లో 599 ఉన్నాయి. రూట్స్ అయితే 69, మనకి ఆల్రెడీ వ్యాక్సిన్ వైల్స్ కూడా 7204 వైల్స్ వచ్చేసినాయి, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. సూపర్వైజర్స్ అయితే 10 మంది, నెంబర్ ఆఫ్ ట్రాన్సిట్ సూపర్వైజర్స్, అంటే ఒక ఏ విధంగా మనం సూపర్వైజ్ చేయాలి ఆ కార్యక్రమాన్ని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మనం ఏ విధంగా తీసుకోవాలన్నా, ఎక్కడన్నా వ్యాక్సిన్ షార్ట్ ఫాల్ అయినా, ఎనీ టూ అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ కానీ ఇట్లాంటి జరిగితే కూడా ఏ విధంగా చేయాలనేది కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం మనం. దాంట్లో మొబైల్ టీమ్స్ ఒక 24 ఉన్నాయి, రూట్ సూపర్వైజర్స్ అయితే 69 ఉన్నారు, రూట్స్ 69 ప్రకారం మనం చేసుకున్నాం. ట్రాన్సిట్ సూపర్వైజర్స్ కూడా 10 మందిని పెట్టడం జరిగింది. వీటిలో వ్యాక్సినేటర్స్ దాదాపు మన జిల్లా మొత్తానికి 2844 మందిని మనం దాంట్లో గుర్తించి వారందరి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఫస్ట్ డే బూత్ డే ఉంటుంది, రెండవ రోజు స్ప్లిట్ అయిపోయి ఆ 4 ఇంటింటికి వెళ్ళి ఎవరైనా కూడా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు లేదా కోవిడ్ పాజిటివ్ ఉండేటువంటి పేషెంట్కి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పినాం. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ, ఏమైనా పాజిటివ్ ఉంటే ఏమే వేయకూడదు, వాళ్ళు పాజిటివ్ ఉన్నా వాళ్ళతో రిస్క్ తీసుకోవచ్చకుండా మనమందరం కూడా ఈ ప్రోగ్రామాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు కోవిడ్ నుంచి వ్యాక్సిన్ వచ్చింది కదా సార్, ప్రైవేట్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు అందరికి రోగులకు ఇవ్వమని చెప్పారు, అది ఎంతవరకు వచ్చింది, ఎంతమందికి మనం చేశాం సార్? ఇప్పుడు దాదాపు నాకు తెలిసి నిన్నటి వరకు 7000 చిల్లర మనం వ్యాక్సినేటర్స్కి ఇచ్చినామండి. ఆల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్కే అయిపోయింది. దాంట్లో ప్రకారం ఎవరైనా కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ కొన్ని కన్సెంట్ లేకుండా వారి యొక్క ఇష్టం లేకుండా మనం ఇచ్చేదాన్ని కాదు, దాదాపు మనం 75% గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకి దాదాపు 7200 మందికి మనం వ్యాక్సినేట్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే, ఇక చెప్తే కానీ నాకు డేటా వస్తే కానీ నేను పూర్తిగా చెప్పేదానికి రాదు. ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ప్రైవేట్ డాక్టర్లు ఎవరు కూడా వేయించుకోవట్లేదు అంటున్నారు, అంటే ప్రైవేట్ డాక్టర్లు వేయించుకున్నప్పుడు మామూలుగా నా సాధారణ పబ్లిక్కు భయపడతారు కదా సార్, దానిపైన మీ వివరణ సార్. ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్ అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. భారత ప్రభుత్వం వారు రికమెండ్ చేసినారంటే ఏదో అల్లాటప్పగా రికమెండ్ చేసేది ఉండదు కదా, ఒకటి. రెండవది ఏదంటే, ఏదైనా కొత్త వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనం వేచి చూద్దామనే ధోరణి కొంతమందిలో ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా కొంతమంది, చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. కానీ ఇక్కడ వారందరికీ కూడా చేసేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా వచ్చినాయంటే, కోవిన్ యాప్లో మనం ముందుగానే వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులను మాత్రమే మనం చేయాల్సిన విధంగా మనకు ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దాని ప్రకారం ఒక ఇంతమంది ఫలానా డేట్లో ఫలానా టైంలో ఫలానా దగ్గర చేయించుకోవాలన్న ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో మనం అందరం జరగడం జరిగింది. ఎవరైనా కూడా ఒక వ్యక్తికి, మన భారతదేశంలో మనకి స్వాతంత్రం ఉంటుంది కాబట్టి, ఈ దీనివల్ల వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి లాభాలేంటి నష్టాలేంటి బేరీజ్ వేసుకొని ఎవరికి వారు వారికి వారుగా వచ్చి తీసుకోవాల్సిన కార్యక్రమే. కానీ మనం ఎంతవరకు వారిని కన్విన్స్ చేసేదానికోసం దిస్ ఈజ్ ద సేఫెస్ట్ వ్యాక్సిన్, ఇది తీసుకుంటే ఎటువంటిది దుష్పరిణామాలు ఏమీ ఉండవు, ఇవన్నీ వరకు మనం తెలియ చెప్తాం, వాళ్ళని కన్విన్స్ కాకుండా కొంతమంది ఉంటే వారిని మనం ఏం చేసేది ఉండదండి. మనకు యాజ్ అన్ టుడే అందరూ కూడా అడుగుతున్నారు, తర్వాత అయిపోయిన తర్వాత అందరూ తీసుకున్న పక్కన తీసుకున్న వ్యక్తులు అందరూ బాగున్నారు లోపల మేము కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పుడు తర్వాత వస్తున్నారు డిమాండింగ్. సో మనం ఇప్పుడు అటు వారికి ఇప్పటికీ మనం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ అయిపోయినారు, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఈరోజు లాస్ట్ డే, దాని ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. డిఎంఎడ్ కృష్ణ గారు అంటున్నారు, కుష్టి వ్యాధి నిర్మూలన కానీ పల్స్ పోరే కార్యక్రమంలో కానీ ఏదైనా కార్యక్రమం మేము 100%గా సక్సెస్ఫుల్గా చేస్తున్నామని అంటున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.